हेलो वेलकम टू विजय फैशन होम स्वागत पच्चिकोबरी तो लड्डू चेसुकुंदाम पच्चिकोबरी पच्चिकोबरी पोषकालु चाला उंटाय मनं पच्चडो इंका कोब्बरी अन्नमो चेसुकुंटाम अंतकमिंचि मनं दानि गुरिंचि पट्टिंचुकोम असलु एन्नि पोषकालु उंडायि दींट्लो अनेसि पच्चिकोबरी रोजु तिंटुंटे गना मलबद्धकमु थैराइड् वंटिवैते असलु राने रावन्नमाट మళ్ళీ మనలో నుండి మలినాలు కడుపులో చేరుకుపోతుంటాయి వ్యర్థాలంతా అవన్నీ బయటకు పంపించడానికి కూడా పచ్చికొబ్బరి బాగా దోహదపడుతుంది మన శరీరంలో ఉండే కణాలు ఏదైనా దెబ్బతిన్నాయనుకోండి అలాంటివి కూడా బాగుపరిచే గుణం వచ్చి కొబ్బరి పచ్చికొబ్బరిలో ఉందన్నమాట పచ్చికొబ్బరిలో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది అది మన జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేయడానికి కొవ్వుని కరిగించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా కొబ్బరి చాలా పని ఉపయోగపడుతుందన్నమాట రోజు తింటూ ఉంటే గాన వెయిట్ పెరగకుండా ఉంటారు అలా కూడా ఉపయోగపడుతుంది ఇంకా చాలా ఉన్నాయి పోషకాలు వీటిలో అయితే గాన చెప్పాలంటే చాలా చెప్పాలి ఇంకోసారి చెప్పుకుందాము ఏమున్నాయనేసి మా ఛానల్ నచ్చినట్టయితే గాన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది అది క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఈ రెసిపీలోకి వెళ్దాం పదండి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాము లడ్డూలు అయితే ఇదిగోండి ఈ లడ్డూలు నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉంది చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ కొబ్బరి లడ్డూ కోసం పచ్చి కొబ్బరి తీసుకుందాము ఫ్రెష్గా ఉండాలి కొబ్బరి అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది కొబ్బరి లడ్డూకి కోటింగ్ కోసం బ్యాక్ సైడ్ ఉండే నల్లగా ఉంటుంది కదా కొబ్బరికి అది మొత్తం చెక్కు తీసేసుకొని పెట్టుకొని అది మిక్సీకి వేసుకున్నాను నేను ఇది మిక్సీకి వేసుకున్నాను మీకు ఓపిక ఉంటే గాన తురుముకోవచ్చు నేనైతే మిక్సీకి వేసేసాను 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్ గా అన్నమాట నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను సరిపోతుంది కరెక్ట్ గా మీరు ఎక్కువ తినే వాళ్ళకైనా కూడా సరిపోతుంది బెల్లం 1 కప్పు బెల్లం 1 కప్పు వాటర్ వచ్చి 1 కప్పు బెల్లం కంటే కూడా కాల భాగం వేసుకుంటే సరిపోతుంది ఇంకా తగ్గించినా కూడా సరిపోతుంది ఎందుకంటే కొబ్బరిలో ఆల్్రెడీ తేమ ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి బెల్లంలో ఇది కోటింగ్ కి కొబ్బరి పొడిని ఫ్రై చేసుకుందాము కొంచెము ఎండు కొబ్బరి లాగా వస్తుందన్నమాట ఫ్రై చేసుకుంటే ఎండు కొబ్బరి పొడి లాగా ఉంటుంది కోటింగ్ కి కొంచెం ఫ్రై చేసుకుంటే తేమ మొత్తం లాగేస్తుంది కొసేపు ఫ్రై చేసుకుందాం పక్కన పెట్టుకుందాం ఇదైతే గాన ఫ్రై చేసుకొని చలార్ పెట్టుకుందాం పొడిని ఫ్రై అయిపోయింది పొడి చలార్ పెట్టుకుందాము బెల్లము కరిగించు కొంచెం సెగన పెడితే ఈ ఉండలంతా కరిగిపోతుంది మళ్ళీ పాకం వస్తుంది కొంచెం ఒక తిక్కు పాకమే ఉండాలి దీనికి ఎందుకంటే కొబ్బరి వేసిన వెంటనే నీర్ లాగా అయిపోతుందన్నమాట అందువల్ల కొంచెం తిక్కు పాకం వచ్చేంతకు పాకం పట్టుకోండి ఒక తీగ పాకం కంటే 2 తీగల పాకం వస్తే సరిపోతుంది దీనికి 2 తీగల పాకం వచ్చింది ఇప్పుడైతే గన కొబ్బరి వేసేస్తాము లేత పాకంలో మాత్రం వేయకూడదు కొబ్బరి ఎక్కువ నీరు అయిపోతుందన్నమాట చాలా సేపు పడుతుంది మళ్ళీ ఉడకడానికి ఇచ్చుండి సరిపోతుంది ఇంకా ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇది తొందరగా అయిపోతుందండి కొబ్బరి లడ్డూలు 2 ఇంగ్రీడియన్స్ ఉంటే సరిపోతుంది కొబ్బరి బెల్లము రెండు కూడా మంచి పోషకాలు ఉండేటివే మనకి అలా పట్టుకొని చూస్తే గనక కొంచెం ఉంటలాగా రావాలి ఉంటకు వచ్చినట్టు అనిపిస్తుందంటే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొని చలార పెట్టుకోవంటే సరిపోతుందండి కొంచెం చలార పెట్టి కొంచెం వేడిగా ఉండేటప్పుడు లడ్డూలు చేసుకుందాము కొబ్బరి పొడి కోటింగ్ ఇచ్చుకుంటాము బాగుంటుంది పిల్లలకు ఎలా ఇష్టం వస్తే కొబ్బరి పొడి కోటింగ్ ఇస్తే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి కొబ్బరి పొడి కోటింగ్ ఉంటే నచ్చదు కాబట్టి నేను 2 రకాలుగా చేస్తున్నాను కొబ్బరి పొడి కోటింగ్ కొన్ని లడ్డూలకు ఇచ్చాను కొన్ని లడ్డూలకు అయితే ఇవ్వలేదు కొబ్బరి పొడి కోటింగ్ అలాగే పెట్టేసాను థాంక్స్ థాంక్యూ బై